మంచిర్యాల జిల్లా కేంద్రంలో క్రైస్తవ కమ్యూనిటీ భవన్ శిలా ఫలకం శంకుస్థాపన కార్యక్రమానికి తాజా మాజీ తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ అలీ హాజరై శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పటేల్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన సభలో ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సలహాదారులు వివేక్, మాజీ ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్సీ పురాణం సతీష్, రాజేశ్వర్, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, తెలంగాణ రాష్ట్ర ఫాస్టర్ ఫిలాసిప్ సంక్షేమ సంఘం అధ్యక్షురాలు చల్లగుల్ల విజయ, అరిగెల నాగేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ వసుంధర, శిశు సంక్షేమ శాఖ ఆర్గనైజర్ అత్తి సరోజ, జెడ్పీటీసీ ఆశాలత, కల్వరి మినిస్ట్రీ పాస్టర్ ప్రవీణ్ దంపతులు, క్రైస్తవ పాస్టర్స్, ప్రజలు మరియు తదితరులు పాల్గొన్నారు. సర్వీసింగ్ కి కావాలి.